ಪುನೀತ ಮೋನಿಕಮ್ಮ ಸಂಸ್ಕರಣ ಆಗಸ್ಟ್ 27ನೇ ತೇದಿ ಕ್ರಿಸ್ತನಂದು ಪ್ರೇಮ ಇಟ್ಟುಕೊಳ್ಳಲಾರ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮನಂ ಶುಭಮುಲು ವಂದನಗಳು ತಿಳಿಬಿತು ನಾನು. ಓ ಪ್ರಭು, ನೀನು ನೀ ಬಿಡ್ಡಗಾ ಉಂಡಗಲಿಗಾನು ಅಂತೇ, ನೀ ಯಾಜಕನಿಗಾ ಜೀವಿಸಗಲಿಗಾನಂತೇ, ಓ ಪೀಠಾಧಿಪತಿಗಾ తిరుసభలో కాపరిగా మెలగగలిగానంటే, శ్రీసభ వేద పండితునిగా, మత ప్రచారకుడిగా, మఠ స్థాపకుడిగా సేవ చేయగలిగానంటే నా తల్లి కన్నీటి ప్రార్థన, ఉపవాసాలు, సుబోధలే మూల కారణం. ఇలాంటి గొప్ప తల్లిని నాకు అనుగ్రహించిన దేవా, నీకు సర్వదా రుణపడి ఉన్నాను అని ఓ గొప్ప తల్లి గురించి తన కుమారుడు చేసిన గొప్ప ప్రార్థన. ఆ కుమారుడు ఎవరో కాదు, సెయింట్ అగస్టిన్, పునీత అగస్టిన్ వారు. అతని తల్లి మోనికమ్మ. మోనిక అనగా ఏకాంతము, ఒంటరి అని అర్థం. అమ్మలకు ఆమె ఆదర్శం. నిరంతర కన్నీటి ప్రార్థనకు సుపుత్రిగా పునీత మోనికమ్మ ఉత్తర ఆఫ్రికాలోని తగస్టే పట్టణంలో 332లో మోనికమ్మ జన్మించడం జరిగింది. విశ్వాసముతో కూడిన కన్నీటి ప్రార్థనే ఆమె ఆయుధం. ఓర్పు, సహనమే ఆమె అలంకరణ. క్రైస్తవ తల్లిగా తనేల పట్ల ఉండవలసిన బాధ్యతను తెలుసుకున్న అమ్మ మోనికమ్మ ఆ తల్లిని ఆదర్శంగా తీసుకుని ప్రతి కుటుంబము బిడ్డలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించుకోవాలని తిరుసభ మనను కోరుస్తున్నది. తల్లి ఆదర్శము, తల్లి ప్రార్థన, తల్లి తపన, తల్లి దీవెన తనవిలను తనవిలను దైవానికి దగ్గరగా చేస్తుంది అనుటకు పునీత మోనికమ్మ జీవితం మనకు ఆదర్శం, తల్లి ఆదర్శము. మోనికమ్మ సుపుత్రుడు అగస్టిను చిన్నతనంలోనే దుర్వ్యసనాలకు లోనై విచ్చలవిడిగా తిరుగుతూ మోహం, క్రోధము అనే మత్తులో మునిగిపోయాడు. మ్యానికేజియం అను మతాన్ని నమ్మి పూర్తిగా అన్యుడిగా జీవిస్తాడు. మోనికమ్మ పరిశుద్ధ ఆదర్శము, సద్బోధలు, నిరంతర కృషి తన కుమారుని ఒక పునీతునిగా మార్చాయి, ఒక పరిశుద్ధునిగా మార్చాయి. మోనికమ్మ ఆదర్శ తల్లియే కాకుండా ఉత్తమ ఇల్లాలు కూడా. ఆమెకు తన 20వ ఏట పెట్రాషియస్ అని ఒక అన్యునితో వివాహం జరిగింది. భర్త విశ్వాసి, అవినీతి పరుడు, అచంచలుడు. మోనికమ్మ యొక్క ఆదర్శము తన భర్త మారుమనసు పొందినట్లు చేయడమే కాకుండా ఆయన తల్లి కూడా మారుమనసు పొంది మంచి క్రైస్తవులుగా జీవించగలిగారు. తల్లి ప్రార్థన. మోనికమ్మ 10 సంవత్సరాల పాటు ఓర్పు, సహనములతో తన కుమారుని మారుమనసుకై నిత్యము కన్నీటి ప్రార్థనలు, ఉపవాసం చేశారు. ఎంతోమంది ఆధ్యాత్మిక గురువుల దగ్గరకు, పీఠాధిపతుల దగ్గరకు వెళ్ళి తన కుమారుని మనోపరివర్తనకై మారుమనసు కొరకై ప్రార్థించమని, అతనికి ఉద్బోధించమని ప్రాధేయపడింది. ఆమె రాల్చిన ఎన్నో కన్నీటి చుక్కలు తన కుమారుని ఆధ్యాత్మిక జీవితానికి సోపానాలుగా నిలిచాయి. కృష్ణనందు ప్రేమైనటువంటి తల్లులారా, మన ప్రార్థనా జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోవడము అత్యంత అవసరమైంది. అయ్యో, నా బిడ్డ దారి తప్పాడు అని బాధే కానీ ఏనాడైనా మోకరించి నీ బిడ్డకై కన్నీటి ప్రార్థన చేశావా? ఎంతోమంది తల్లులు తమ బిడ్డలను దేవాలయానికి తీసుకుని రావడానికి సంకోచిస్తూ ఉంటారు. చదువులలో సమయాన్ని గడుపుతూ దేవాలయానికి తీసుకుని రావడానికి వారిని కష్టపెట్టినట్లుగా భావిస్తారు. సెలవు దినంగా విశ్రాంతి కల్పిస్తారు, అలసిపోయారు అని నిద్రలేపరు. ఈ రోజుల్లో
సంక్షేమ తరగతులకు పంపించే తల్లిదండ్రులు చాలా అరుదు. సండే స్కూల్స్కి పంపించడానికి కూడా ఇష్టపడడం లేదు. విశ్వాసం కన్నా విద్య ఎక్కువ అని భావించేవారు ఎక్కువ. దైవం వైపు వారిని మనం ఒక అడుగు వేస్తే దైవము 10 అడుగులు ముందుకు వేసి తన బిడ్డలను సుసంపన్నం చేస్తారన్న నమ్మిక విశ్వాసము ఇంతమంది తల్లులకు ఉంది. ఆలోచించాల్సినటువంటి విషయం. తల్లి తపన. మోనికమ్మ తపన అంతా దారి తప్పిన తన కుమారుడు అగస్టీను ఒక మంచి క్రైస్తవునిగా విశ్వాసములో దైవ ప్రేమలో జీవింపజేయాలని, దైవ సేవకునిగా జీవించట కంటే ఈ లోకంలో ఉత్తమమైనది ఏదీ లేదని ఆమె నమ్మకం. దైవం దరిచేస్తే సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిరంతరము దీవిస్తాడు అనేటటువంటి గొప్ప విశ్వాసము ఆమెది. తల్లి పవిత్ర కోరికను అర్థం చేసుకున్న ఆ దేవుడు, ఆ సర్వేశ్వరుడు తన కుమారుడు అగస్టిన్ గారిని ఆధ్యాత్మిక మూల పురుషుడిగా మలచి పరిశుద్ధుల సాంగత్యములు, పుణితుల సాంగత్యములు స్థానం కల్పించారు. ఈనాటి తల్లుల యొక్క తపన ఏమిటి? తమ కుమారులు తమ కుమారులను ఆధ్యాత్మిక వైపు నడిపించే తల్లులా, లేక ప్రాపంచిక కీర్తిని అందజేసే తల్లులా? తమ కుమారులు డాక్టర్స్, ఇంజనీర్లు కావాలని తపన పడతారు, తప్పులేదు. కానీ దాంతోపాటు ఆధ్యాత్మికమైనటువంటి విలువలు అందిస్తున్నారా? దైవ సంస్కారాలు అందించే గురువులు, పాస్టర్స్ కావాలి. కానీ దైవ పిలుపును ఆలకించేటట్లు తమ కుమారులను తయారు చేస్తున్నారా? ప్రతి తల్లి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం సమయం ఇది. తల్లి దీవెన. తల్లి దీవెనలు తమ బిడ్డలకు శుభములు చేకూర్చును. తల్లి ఆశీస్సులు తమ తనయులకు నిత్యకీర్తిని, సంతోషాన్ని అందిస్తాయి. ఇవి ఆస్తిపాస్తుల కంటే అమూల్యమైనవి. మోనికమ్మ అనారోగ్యంతో ఉన్నప్పటికీ రోములో ఉన్న తన కుమారుని కలుసుకుంటకు ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణించారు. అది తెలుసుకున్న తన కుమారుడు తల్లి ప్రేమను వర్ణింపలేక తన అభిప్రాయాన్ని అంగీకరించి ఆమె దీవెనలు అందుకొని ఆమె పరిశుద్ధ జీవితాన్ని దృఢచిత్తమును ఒప్పుకొని మారుమనసు పొంది 387వ సంవత్సరంలో ఈస్టర్ పండుగ రోజున మిలాన్ నగర దేవాలయంలో అగస్టిన్ బాప్తిజం పొంది క్రైస్తవుడుగా మారి తిరుసభకు గట్టి పునాదిరాయిగా మారాడు. తల్లి పెంచే ప్రేమ, ఆమె దీవెనలు బిడలను లోకం ప్రసాదించే తాత్కాలిక సంతోషాన్ని ధృవీకరించి దైవం ప్రసాదించే నిత్యానందం వైపు తమ మనసును మార్చును. ప్రియ తల్లులారా, మీరు మీ బిడలను దీవిస్తున్నారా? క్షమించే తల్లు కూడా మనలో ఉన్నారు అంటలో సందేహం లేదు. రోము నగరం నుండి నా కుమారుడితో కలిసి తన సొంత పట్టణం వచ్చుటకు ఓస్తియారేవు పట్టణం చేరుకుంటారు. కానీ అనారోగ్యంతో బాధపడుతున్న మునికమ్మ గారు తన కుమారుని దివ్య హస్తాలలో 387వ సంవత్సరంలో తన 54వ ఏట ఆగస్టు 27న పరలోక ప్రాప్తి పొందారు. కొంతకాలం తర్వాత మునికమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని పారిష్ నగరంలో ఒక సంఘంగా ఏర్పడి తమ భర్తల, కుమారుల మారుమనసు పొందేటట్లు ప్రార్థించేవారు. తద్వారా వారందరూ మారుమనసును పొందినట్లుగా హిస్టరీ చరిత్ర చెబుతూ ఉన్నది. ఈమె మధ్యవర్తితో ప్రార్థనతో శ్రీసభ ఎన్నో సత్ఫలితాలను పొందినట్లు కూడా మనం చూడగలం.